పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగివాడ గ్రామ శివారులో మారుతి వ్యాన్, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ లోని ఓ వ్యక్తి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మురళీకృష్ణరాజు అందిస్తారు. మురళీకృష్ణరాజు, ఈ ప్రమాదానికి ప్రధానంగా కారణమేంటి? రేగి మండలంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడక్కడే మరో కొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఆసుపత్రిలో విషాద వాతావరణం అనుకుంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ శ్రేణులు ధర్నాలు చేసి ఈ ధర్నాల్లోనే ఈ మృతి ఎవరైతే కామిరెడ్డి ఆదిత్య పాల్గొన్నారు, అతని సోదరుడు కామిరెడ్డి శ్రీనివాస్ ను వచ్చినటువంటి వైరల్ వీడియోలు తారకుడని అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా అర్ధరాత్రి శనివారం సాయంత్రం నుండి తెల్లవారుదాం వరకు కూడా ఏలూరు శ్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఒక హైదరాబాద్ నడిచింది. ఇది నటినంతసేపు కూడా వైకాపా శ్రేణులు అక్కడ ధర్నా చేస్తే ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి కామిరెడ్డి ఆదిత్య తెల్లవారుజామున మారుతి వ్యాన్ లో బయలుదేరి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఈ మారుతి వ్యాన్ ను ఆర్టీసీ దీస్తున్న సందర్భంలోనే కామిరెడ్డి ఆదిత్య మృతి చెందాడు. అయితే ఈ మృతికి ఈ మొత్తం వ్యవహారం కారణమని వైకాపా శ్రేణుల ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని ఏదైతే పాలక ప్రభుత్వంపై దుర్నిపోతున్నటువంటి ప్రశ్న మొత్తం మీద ఈ ఆసుపత్రి వద్ద కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుందని. రైట్, మురళీకృష్ణరాజు, థ్యాంక్ యూ.